Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share your comment in comment section, friends. Hi friends, ee roju interesting audio novel vachesi blackmail, trusting of someone. Blackmail, trusting of someone. Friends, ee roju topic lo chusukunte blackmail lo ee katha audio novel lo topic entante oka ammayi ki oka abbayi ki inka vibhinna kathalatoti ee blackmail ane katha audio novel meeku explain chestunnanu. స్టార్టింగ్లో ముందుగా ఒక కథ తీసుకుందాం. ఈ కథలో బ్లాక్మెయిల్ ఎలా జరుగుతుంది. ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె ఒక అతనిని లవ్ చేస్తుంది, ఇలా ఇంకో అతనిని లవ్ చేస్తుంది, ఇద్దరిని లవ్ చేస్తూ డబల్ గేమ్ ఆడుతుంది. ఈ ఇందులో అమ్మాయిదే చాలా తప్పు ఉన్నది. ఈ అమ్మాయి ఈ ఇద్దరిని లవ్ చేస్తుందని తెలుసుకుంటారు ఆ ఇద్దరు హీరోలు, అంటే ఆ అమ్మాయిని లవ్ చేసిన ఇద్దరు. ఇప్పుడు ఒక అతను ఆమెతో తిరిగినాయి అన్ని ఫోటోలు, ఆమెతో అన్ని అంటే ఇంటరాక్ట్ అయిన ఎఫ్ఐఆర్ పెట్టుకునే అన్ని వీడియోస్ అతని దగ్గర ఉంటాయి. వాటిని నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దానిని స్ప్రెడ్ చేస్తానని ఒకడంటాడు. నువ్వేలా చేస్తావురా దానిని అని, దాని జోలికి వస్తే మా బాగుండని ఇంకోడు రెచ్చిపోతాడు. ఇద్దరి మధ్య కొంత గొడవ కారణమయ్యి ఆ ఇద్దరితో గేమ్ ఆడుతుంది ఈ అమ్మాయి. సో బ్లాక్మెయిల్కి అయితే గురైంది మాత్రం ఈ అమ్మాయి. ఆ అబ్బాయి ఏమో నువ్వు అంటే నాకు కావాలి అంటూ హింసిస్తూ వేధిస్తూ ఉంటాడు. ఇతడేమో దానికి అలా జరిగితే బాగుండదని, ఇతను నాకు అది కావాలి నువ్వు వదిలేరా అని వీడు. ఇద్దరి మధ్యలో చాలా డిస్కషన్ జరుగుతుంది. నీకు ఎంత డబ్బు కావాలని ఈ రెండో వ్యక్తి అంటాడు. లేదు నాకు అది కావాల్సిందే, దాని వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తాను నాతో తిరిగినాయని, ఇలా వీడు బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ విషయము ఈమె ఈ ఇద్దరి మధ్య డబుల్ గేమ్ ఆడి ఇంత కన్ఫ్యూజన్ కారణమైన అమ్మాయి ఈ అమ్మాయి. ఒకనేమో ప్రేమించినట్టు నటిస్తూ ఇంకొకనేమో డబ్బాషతో లవ్ చేస్తుంది. ఇద్దరికి తెలిసాక ఈ విషయం ఈ అమ్మాయి జీవితానికి లైఫ్కి ఆమె కారకురాలు అవుతుంది. ఈ విధంగా బ్లాక్మెయిల్కి ఎవరిని అయితే ఇద్దరితోటి గేమ్ ఆడదాం అనుకున్న ఈ అమ్మాయి జీవితమే నాశనం అవుతుంది. ఇతను ఇద్దరు మధ్యలో గొడవ మనకింది కానీ నీకు ఆ అమ్మాయి కావాలి నాకు అమ్మాయి కావాలంటే కుదరదు అని ఇద్దరం కాంప్రమైజ్ అయ్యి దాంతో ఉందామని ఇద్దరు అనుకుంటారు. దాంతో ఈ అమ్మాయి ఒప్పుకోదు. నేనెందుకు మీ ఇద్దరితో ఉండాలి, ఒక్కలే నిర్ణయించుకోరని అంటుంది. ఎలా పాసిబుల్ అవుతుంది, నువ్వే మా ఇద్దరిని మోసం చేసి ఇద్దరిని లవ్ చేసావు, దీంట్లో కారణం నీదే ఎంతో బాగున్నాయని ఇద్దరు అబ్బాయిలు అంటారు. దాంతో నువ్వు మా ఇద్దరితోటి లైఫ్ని లీడ్ చేయాల్సిందే అని ఇద్దరు ఆ అమ్మాయిని వేధిస్తారు. సో ఎలాగో నీ వీడియోలో పెడతా, మీ దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు. నేను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటలేను, నువ్వే మా ఇద్దరు లైఫ్ని బ్లాక్మెయిల్ చేసావు. ఎలాగంటే మా ఇద్దరిని ఒక ఫూల్లా ఉండి నువ్వు మా జీవితాలతో ఆడుకున్నావు అని ఆ ఇద్దరు హీరోలు అంటారు. దాంతో చేసిన తప్పే నన్ను వెంటాడిందనుకొని ఇద్దరితోటి కాంప్రమైజ్ అయిపోతుంది. ఇలా ఒక బ్లాక్మెయిల్ వీడియోనే సోషల్ మీడియా అప్లోడ్ కాకుండా అవుతుంది. స్టోరీ వచ్చేసి ఒక అమాయకమైన వ్యక్తి ఉంటాడు, అతనికో తల్లి ఉంటుంది, తల్లి తనకు తెలియకుండా వ్యభిచారం చేస్తుంది. ఈ అమాయకమైన వ్యక్తి ఏ అమ్మాయినా ప్యూర్ లవ్ ఇన్నోసెంట్ గర్ల్ని లవ్ చేయాలనుకుంటాడు. తల్లి చూస్తేమో వ్యభిచారం చేస్తుంది, తెలియకుండా కొడుకు తెలియకుండా దేశాలు తిరుగుకుంటూ ఆ పని చేస్తుంది, కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో విధాలుగా నమ్మేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఆ అమాయకుడైన వ్యక్తికి ఎంతోమంది మీ అమ్మాయి ఇది అని వేధిస్తూ ఉంటారు. అలా జరిగిన సంఘటన వెనుక అతను మమ్మలండి కానీ ఒకరోజు వాళ్ళ అమ్మ చేసే పనుని వాళ్ళు అతను కాలేజీకి అని వెళ్తూ తను ఇంటి నుంచి వెళ్ళి జరిగేది చూస్తాడు. అతను తన ఫ్రెండ్ చెప్పిందంతా నిజమవుతుంది. దాంతో ఆ అమాయకమైన వ్యక్తి తన తల్లి ఇలాంటిదని తెలుసుకొని ఎంతో బాధపడతాడు. సో ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తాడు. దాంతో నెక్స్ట్ రోజు ఈ విషయం తెలిసిన తల్లి చాలా బాధపడిపోతుంది. తల్లిని చంపాలనుకుంటాడు కొడుకు, కానీ చంపలేకపోతాడు, ఇలాంటి దానివని తెలియదని అంటాడు. దాంతో వీళ్ళమ్మ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాడు ఇతను డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తాడు, లేకపోతే నీ వీడియోలోని సోషల్ మీడియా అప్లోడ్ చేస్తానని ఆ అమాయకమైన వ్యక్తి అన్నట్టు మన హీరో తల్లి ఒక వీడియోస్ని అన్నింటినల్లా పెడదామని ట్రై చేస్తాడు. దాంతో తనకు ఎంతో బాధ వేస్తే ఎలాగైనా తల్లి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలంటే నేను వీడిని ఏదో ఒకటి చేయాలనుకుని కొంతమంది పోలీసులని ఆశ్రయిస్తాడు.
కానీ వారు కూడా ఇతనికున్న పలుకుబడి చూసి అతన్ని కేసు కొట్టేయడం జరుగుతుంది. న్యాయం జరగట్లేదని ఎంతో బాధపడతాడు ఆ మేకమే వ్యక్తి. దీంట్లో బలైంది నా తల్లి చేసిన తప్పు వల్లని తల్లిని చంపడానికి వెళ్తాడు. అదే సమయానికి అక్కడ వాళ్ళ అమ్మగారు ఉండరు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ తల్లి గారింటికి వెళ్ళిపోతారు. జరిగిన కథలో ఇవన్నీ మలుపులు తింపుతాయి. దాంతో ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో అప్లోడ్ అవ్వడం వెంటనే ఆ వ్యక్తి అప్లోడ్ చేసిన నెట్వర్క్ని మన హీరో కొంతవరకు వెళ్ళి ఆ అమాయకమైన హీరో వెళ్ళి అతన్ని చంపేయడం జరిగి జైలుకి వెళ్ళి శిక్ష అనుభవిస్తాడు. జరిగిందంతా కోర్టులో వివరించి ఎవరు చేసిన తాపుకు నేను బలైపోయిన జీవితాన్ని నాశనం చేసుకున్నాను, కోర్టుకి తనకు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిన కోర్టు అతనికి శిక్ష వేస్తుంది. ఈ విధంగా బ్లాక్మెయిల్ వల్ల తన కుటుంబం నాశనం అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలని లవ్ చేస్తాడు. ఆ ఇద్దరు అమ్మాయిలని లవ్ చేస్తున్నట్టే చేస్తూ ఒక దానిని డబ్బు కోసం, ఒక దానిని శారీరక కోసం ట్రై చేస్తాడు. అయితే ఈ అబ్బాయి ఎలాంటి వాడంటే ఇతనికి ఏ అమ్మాయి కనిపించిన అమ్మాయి ఒక వీడియోలు తీసుకొని తను ప్రోన్ సైట్లో అప్లోడ్ చేయాలనుకుంటాడు. ఇంత సైకోగాడంటే అమ్మాయి చూస్తే చాలు, ఆ అమ్మాయి అతనికి కావాల్సిన విధంగా వాడుకొని ఆ అమ్మాయి వీడియోస్ని ప్రోన్లో సైట్లో పెట్టుదా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయికి తన పేరు ఐడి తెలియకుండా లవరే ఇవన్నీ చేస్తున్నాడని తెలియకుండా పోతుంది. ఇలా ఎంతోమంది అమ్మాయిల దగ్గర బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బుని లాగి తాను బాగా డబ్బు సంపాదిస్తాడు. అయితే ఒకసారి ఇలాగనే ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినట్టు మహిళని లవ్ చేస్తాడు. ఆమె పోలీస్ అని తెలియకుండా ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. దాంతో ఆమె వీడియోస్ అప్లోడ్ చేస్తా అని ఆమెకు డౌట్ వస్తుంది. దాంతో ఇవన్నీ ఇతనికి ఎలా తెలుస్తున్నాయని ఈ బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి యొక్క డాటాని ఇగ్గుతుంది ఈమె. వివరాలకు వెళ్తే అక్కడ ఉన్న విషయాలన్నీ బయటికి వెళ్తాయి. బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసుని ఇంత హింసిస్తున్నాడని ఆ మహిళలు షీటీమ్ లాంటి వాళ్ళు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి మొత్తం జీవితాంతం జైల్లోనే తనకు మానసిక రోగిగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ బ్లాక్మెయిల్ కథ ముగుస్తుంది. ఇంకో కథలోకి వస్తే వయసేమో 45 పైన ఉండే ముసలివాడి తత్వంలో ఉండే ఒక అంకుల్, అతనికి చిన్న పిల్లలాంటి అమ్మాయిలను చూస్తే ఆగదు. అతను కామాంధుల్లాగా బిహేవియర్ చేస్తూ చిన్నపిల్లలకి డబ్బు ఆశ చూపించుతూ వాళ్ళని ఆ వివాళ్ళతో చేస్తాడు. చేసిన వీడియోస్ అన్నిటినీ తను ఒక వీడియోస్ని తను ఒక డాటాకి ఒక స్టోరేజ్ క్యాసెట్ పెట్టుకుంటాడు. అయితే అతను ఇలా చేస్తూ స్టోరేజ్ చేసుకుంటే తన యొక్క మనోరాలు ఈ వీడియోస్ని ఒకరోజు సినిమా క్యాసెట్ అనుకుని వేసుకొని చూస్తుంది. దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని చూసి వారి తాత భాగవతం బయటపడుతుంది. జరిగిన కథ అంతా తెలుసుకుంటుంది ఈ మనోరాలు. మనోరాలు కూడా తాతని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు లాగుతుంది. డబ్బులు లాగాక ఆ తర్వాత నుంచి తాతతోటి ఇవన్నీ చేస్తూ తాతతోటి ఇలా చేస్తుంది. ఇలాంటి బ్లాక్మెయిల్ లాంటి ఆడది నాకు నేను చేసుకున్న పాపమే నన్ను వెంటాడింది అనుకుంటాడు ఆ ముసలి అంకుల్. జరిగినదంతా మనోరాలు చేయడం ఎంతో పాపకారమైనదని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ బతకలేం కష్టమని ఆ తాతగారు అయినట్టు ఆ అంకుల్ చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆ అమ్మాయి తను తాతగారితో అన్నీ చేసి ఈ విధంగా తను వాళ్ళ తాతగారి చావు కారకురాలు అవుతుంది. తర్వాత స్టోరీ ఇంకోటి వచ్చేసి ఒక అక్క ఉంటుంది అతనికి. ఆ అక్క చిన్నపిల్లప్పటి నుంచి తమ్ముడిని చక్కగా పెంచుకోవాలనుకుంటుంది. పెంచుకున్న తమ్ముడు చూస్తే తమ్ముడేమో చాలా మంచివాడు, ఆ అక్క ఏమో తినడానికి తిండి లేక ఆ వ్యభిచారంలోకి అలవాటు అవుతుంది. ఆమెను చూసిన ఒక పాంటేల ఓనర్ ఆమెతోటి అనేక విధాలుగా చెడు ప్రవర్తన చేస్తాడు. ఆ విధంగా నా జీవితం నాశనం చేసినట్టు కారకురాలు అయ్యావని ఆ అమ్మాయి ఆ పాంటేల ఓనర్ తోటి గొడవ పెట్టుకుంటుంది. దాంతో ఆ పాన్ షాప్ మూసేస్తాడు. తర్వాత ఆమె కొనసాగిస్తున్న వ్యభిచారం గురించి పాంటేల్ ఓనర్కు తెలుస్తుంది. అతను ఆమెని కున్నటి వీడియోలన్నీ ఆమె చేస్తున్న వృత్తి వీడియోస్ అన్నింటినీ బయటికి తీస్తాడు. దాంతో ఆమెను నా ఉన్న షాప్ని కూలగొట్ట పాన్ షాప్ ఓనర్ ఈ విధంగా చేస్తాడు. జరిగిన కథాంతరం ప్రకారం ఇదంతా వీటిని వీడియోలన్నింటిని అప్లోడ్ చేస్తూ తాను ఒక ఆటో నడుపుతూ
సమాజంలో జరుగుతున్నట్టు ఎంతోమంది యొక్క ఇంటి కష్టాలని మధ్య తరగతుల్లో డబ్బులకు తక్కువ వారిని వ్యభిచారాలకు దించాలనుకుంటాడు ఈ ఆటో డ్రైవర్. ఈ ఆటో డ్రైవర్కి తెలిసింది ఏంటంటే అందరినీ వీడియోలని ఈ వ్యభిచారంలోకి లాగి వీరి జీవితాలతోటి బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ ఆటో వ్యాపారి. దానితోటి కొంతవరకు ఒక లారీ అనేది అనుకోకుండా తాను ఈ పని చేస్తున్నప్పుడు వ్యభిచారంలో తీసుకువెళ్ళినప్పుడు లారీ వచ్చి గుద్ది చచ్చిపోతాడు. ప్రకృతి అతన్ని చంపేయడం జరుగుతుంది. ఇలా అనేకమైన విధాలుగా బ్లాక్మెయిల్ కేసెస్ అనేవి ఈ మీద జరుగుతున్నాయి. అనేక సందర్భాలు సోషల్ మీడియాలలో అమాయకులైన వ్యక్తులు, అవేర్నెస్ ఉన్న వ్యక్తులు కావాలని అవసరం కోసం డబ్బుల కోసం కొంతమంది బ్లాక్మెయిల్తో గురవుతే కొంతమంది దాన్నే పనిగా పెట్టుకొని చేస్తున్న ఈ కథనాన్ని సోషల్ మీడియా వరకు తీసుకొస్తున్న ఈ పద్ధతిని ఇవన్నిటికీ కారకం ఇంత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయిన ఈ యాప్ అని తెలుసుకుంటాడు మన మేజర్ రోలింగ్కి కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ అయినట్టు. రైటర్కి డీప్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉండడం వల్లనే ఇన్ని విషయాలకు బయటికి లాగుతాడు. ఎట్ లాస్ట్గా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ సోషల్ మీడియాని తప్పుతోవల వాడుతున్న వారికి తన జీవితాంతం సెల్ ఫోన్లో ఏ యాప్ యూజ్ చేసే పర్మిషన్ బులిటిని అవైలబుల్ లేకుండా చేస్తూ వేరేపణకారమైనట్టు నేరాల కిందటికి వారిని పరిగణనలో తీసుకొని వారికి జీవితాంతం టెక్నాలజీకి దూరం చేసి చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడమే ఈ ఆడియో నవల ఉద్దేశం. సో బ్లాక్మెయిల్ని గురవుతున్న ఎంతోమంది మీకు ఏదైనా సమస్య ఉంటే నేను ఇలాగనే బతకాలనుకునేవారు ఇలాగనే బతకండి, అలాగనే బతకాలనుకో అలాగనే బతకండి, కానీ ఎప్పుడు కష్టపడితేనే వాల్యూ ఉంటుంది. ఈజీగా వచ్చిన మనీ కోసం అడిక్ట్ అవుతే జీవితాలుగా అన్ని విధాలుగా మానసిక శాంతి శారీరక శాంతిని కోల్పోతారు. ఈ నవలలో లాస్ట్ ఎండింగ్లో చెప్పే ఈ ఆఖరి వివరణ మీకోసం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్.